Hello friends, welcome to Rasla's Kitchen. ఈ రోజు నేను చెక్కలు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి. చెక్కల కోసం ముందుగా కావాల్సినవి 1 కేజీ మైదా పిండి, అందులో 1½ స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం రుచికి సరిపోయినంత వేసుకోండి. కారం అయితే నేను లైట్గా వేస్తాను, పిల్లలు తింటారు కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి. చెక్కలకి టేస్ట్ ఈ కరివేపాకుతోనే వస్తుంది ఫ్రెండ్స్. జీలకర్ర ఇంకా కరివేపాకు, ఓమా అస్సలు వేయొద్దు. ఇందులో నువ్వులు ఓమా అవన్నీ వేస్తే అవి సవారీలు అయిపోతాయి. ఇవి ఒట్టి చెక్కలు మాత్రమే. చెక్కలు ఎన్నో వెరైటీలు చేస్తారు, కానీ ఇది మా అమ్మ నేర్పించిన స్టైల్ అంతే. అండ్ టేస్ట్ అయితే చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, రోజు వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి, ఎవరు టీ టైం స్నాక్స్ అన్నిటికీ పనికొస్తాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని మన పూరీల పిండిలా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకొని 1½ అవర్ పక్కకు పెట్టుకోవాలి. మనము అందులో వేసిన ఉప్పు కారం అన్నీ బాగా పిండికి పట్టి పిండి కూడా బాగా నానుతుంది. మైదా పిండి కదా, కొంచెం నాంతే మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1½ అవర్ అయిపోయింది ఫ్రెండ్స్. తీసి పిండి చాలా మంచిగా నానింది. ఇప్పుడు చిన్న చిన్న రోల్స్లా కట్ చేసుకొని, చిన్న చిన్న బాల్స్ దాన్ని బాగా పెద్దగా రోల్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పూరీలా చేసుకోవడమే. కానీ పూరీలు అయితే చాలా అంటే చాలా సన్నగా రావాలి ఫ్రెండ్స్. అది మనము ఇలా చేయి పెడితే మన చేయి అందులోంచి కనిపించే అంత సన్నగా రావాలి. అలా అయితేనే మనకి పూరీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అదే పూరి దొడ్డుగా ఉందంటే అవి క్రిస్పీగా రావు, మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా అన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి, డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ రెడీ అయిపోయి కదా, ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఒక్కొక్కటిగా వేస్తూ మనం ఫ్రై చేసుకుందాం. ఇలా వేయగానే తిప్పకుండా 2-3 సెకండ్స్ ఆగి మనం ఇట్లా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. అవి క్రిస్పీగా కొంచెం ఆరెంజ్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలన్నమాట. మనం వేయగానే తీసేస్తే అవి మెత్తగానే ఉంటాయి. సో ఇలా తిప్పుతూ కాల్చుకుంటే మన క్రిస్పీ చెక్కలు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, నిజంగా. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 1 లైక్ వేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా న్యూ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం టైం తీసుకొని. మా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.